మీరు చెప్పిన డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ, నగలతో సహా అనేది లెక్కలు తీసి మరి సంపూర్ణ జయప్రకాశ్ నారాయణ గారు లెక్క చెప్పారు. అప్పుడు మళ్ళీ మనం చెప్తే బాగోదు కదా, ఆయన 87,000 కోట్లే అంత అవుద్దని చెప్పారు. నన్ను గుర్తించండి, నాకు తెలియదా సంపద సృష్టించడం ఎట్టగా, హైదరాబాద్ నేనే సృష్టించాను. నేను అప్పుడు కూడా డిబేట్ చేసినప్పుడు ఇదే అడిగాను. గనులు తవ్వకాలకు సంబంధించి బోల్డ్ అన్ని అడ్డంకులు ఉంటాయి. ఎన్జిటీలు తొక్కతోలు ఇప్పటికి కూడా ఉన్నాయి గనులు. కాబట్టి గనులు తవ్వకాల్లో గేమ్ నడిచేది ఏంటంటే సొంతగా సంపాదించి ఉంటారు, కానీ రాష్ట్రానికి ఇయ్యరు. రాష్ట్రానికి 10 రూపాయలు ఎత్తే 90 రూపాయలు అది తింటారు గనులు. ఎర్రచందనం అమ్ముతాను గనుల్లో, అది అమ్ముతాను ఇది అమ్ముతాను అన్నారు. అవన్నీ జరిగాయి కాదని నేను ఆ రోజునే అన్నాను. ఇవాళ జరిగింది అదే, రేపు కూడా సమస్య అదే. కానీ ఒకటి ఫైనల్ గా, కరెంట్ ఛార్జీలు తగ్గించడం, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడం, ఇటువంటి రేపు పొద్దున్న మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉంటుందా? కరెంట్ ఛార్జీలు పెడతారేమో గానీ అదే అన్నారు. ఎట్లాగుంటుందంటే నిజంగా నిజాయితీగా వాళ్ళు చెప్తే కరెంట్ ఛార్జీలకు సంబంధించి ఇదిగో 300 యూనిట్ల లోపు 2.5కి, 500 యూనిట్ల లోపు 3.5కి, 1,000 యూనిట్ల లోపు 5 రూపాయలకి చెప్పు. అది నిజమైన నమ్మకమైనటువంటి హామీ. అలా కాకుండా మేము వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామనే మాట హంబక్ ఎంత ముందు అన్నారు. అప్పుడే ట్రూఅప్ ఛార్జీలు అనే చంద్రబాబు గారు పెట్టిన కొత్త పదం వేస్తూనే వచ్చారు. కాకపోతే